హాయ్ హలో అందరు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు కన్నా పోయిన ఫ్రమ్ మాల్దీవ్స్. మాఫుషి ఐలాండ్లో ఉన్న ఈ యొక్క పబ్లిక్ ఐలాండ్, మీరు లాస్ట్ వీడియో చూసుంటే మీకు అర్థమై ఉంటుంది మొత్తం స్టోరీ. సో ఇవాళ మన అఫీషియల్గా ఇవాళ మన లాస్ట్ డే ఇన్ మాల్దీవ్స్. సో ఇప్పుడు టైం 9:15 అవుతుంది, మనకు 12:30కి ఫ్లైట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం బోట్లో మన మాలేకి వెళ్తాం, మాలే ఎయిర్పోర్ట్ డైరెక్ట్. సో అక్కడ నుంచి మన ఫ్లైట్ అయితే ఉంది. అరటి పండ్లు, బోండాలు ఇవన్నీ, సో ఎవ్రీథింగ్ ఇంపోర్టెడే అక్కడ ఉంది. వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి మన స్పీడ్ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాఫుషికి అండ్ మాల్దీవ్స్కి బాయ్ బాయ్ చెప్పాల్సిన సమయం అయితే వచ్చేసింది. అండ్ ఈ స్పీడ్ బోట్ ఎట్లా బుక్ చేసుకోవాలి ఏంది అనేది లాస్ట్ వ్లాగ్లో చెప్పిన. ఒకవేళ చూడకపోయి ఉంటే వెళ్ళి ఆ వ్లాగ్ చూడండి. మనం ఎయిర్పోర్ట్కి ఒక 30-40 మినిట్స్ టైం అయితే పడుతుంది. మధ్యలో మనకు చాలా ప్రైవేట్ ఐలాండ్స్ కానీ అండ్ మాలే క్యాపిటల్లో మనకు ఒక స్టాప్ ఉంటుంది. ఆ మాలే క్యాపిటల్లో ఆగిన తర్వాత ఎయిర్పోర్ట్కి ఒక 3-5 మినిట్స్లో మనం రీచ్ అయిపోతాము. సో ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ అయితే ఇంకా రీచ్ అయిపోయినాం మనం. అయిపోయినాం ఎయిర్పోర్ట్. ఇక్కడ లోకల్ చిప్సమ్, ఇక్కడ ఆ లాస్ట్కి మా ఫిషెస్ బోటు. అటు సైడ్ అరైవల్, ఇటు సైడ్ డిపార్చర్. ఆల్ రైట్, లోపలికైతే వచ్చేసా. ఇక్కడ అన్ని ఎయిర్లైన్ కౌంటర్స్ ఉన్నాయి. మన ఇండిగో ఇక్కడ ఉంది. వెళ్ళి బ్యాగేజ్ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా ఇదైతే మరీ చాలా దారుణం. మిగిలిన కౌంటర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇండిగో మాత్రం 2 కౌంటర్లలో ఉన్నారు. ఒక 1.5 అవర్ అయితే పట్టింది బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి. గేట్ నెంబర్ 2కి అయితే వెళ్తాం. సో ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ మనకు పాస్పోర్ట్ కంట్రోల్ అయితే ఉంది. స్టాంప్ కూడా పడిపోయింది. కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పేది ఉంది, గేట్ దగ్గరికి వెళ్ళినాక చెప్తాం. ఫైనల్ సెక్యూరిటీ చెక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం డ్యూటీ ఫ్రీ ఏరియాలో ఉన్నాం, తెలుసు కదా. మనకి ఇక్కడ లైక్ అన్ని రకాల ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి. మెయిన్గా మన వాళ్ళు మందు కొంటారు. సో చూసుకోవచ్చు ఇవన్నీ ఆల్కహాల్ బాటిల్స్. సో నేనైతే ఏం తీసుకోవట్లేదు, నాకేం రిక్వైర్మెంట్ లేదు. బట్ మామూలుగా పాస్పోర్ట్ పైన 2 బాటిల్స్ ఏమో అలౌ చేస్తారు, 2 లీటర్స్. $58,880 అంటే ఈ ఏరియా మొత్తం మనకు లిక్కర్ అదంతా ఉంది. అండ్ ఇక్కడ వాచెస్, ఇటు సైడ్ చూసుకుంటే ఈ కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయి. ఏదో ఒక మూలన లాంజ్ ఉంది, ప్రీమియం లాంజ్. కాకపోతే ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ యూజ్ చేయలేము. $35 పర్ అడల్ట్, $25 పర్ చైల్డ్. మన 2 రూపీస్ స్కీమ్ ఇలా వచ్చినా నేను ఇప్పుడు యూజ్ చేయా, ఎందుకంటే నాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. మళ్ళీ బెంగళూరు పోవాలి, బెంగళూరు నుంచి హైదరాబాద్ పోవాలి. సో అక్కడ ఈవినింగ్ యూజ్ చేసుకుందాం మనం. అండ్ బర్గర్ కింగ్ ఫుడ్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడుందో మన ఇండిగో కనిపిస్తలేదు. సో ఇదంతా వెయిటింగ్ ఏరియా. అక్కడ ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి. సో మామూలుగా మనం వచ్చేటప్పుడు ఇమోగా అనే ఒక ఫామ్ ఫిల్ చేయాలని చెప్పినా కదా. సో వెళ్ళేటప్పుడు కూడా ఆ ఫామ్ ఫిల్ చేయాలి. అండ్ మన ఎయిర్ సువిధ ఉంటుంది కదా, ఈ 2 అయితే మ్యాండేట్. అవి మర్చిపోకండి. అవి మర్చిపోతే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మీరైతే. డన్. ఫైనలీ బెంగళూరులో అయితే ల్యాండ్ అయిపోయినాం. బ్యాగేజ్ కూడా వచ్చేసింది. అండ్ మన తెలుగు ఫ్రెండ్, ఏం పేరు బ్రో నీ పేరు? సాయి. నా ఫ్లైట్లోనే కూర్చుండు, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మాట్లాడుకోలేదు. దిగినాక ఏదో అట్లా మామూలుగా మాట్లాడితే అప్పుడు తెలిసింది తెలుగు అని, నిజామాబాద్ అంట. సో ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ కనెక్టింగ్ ఫ్లైట్ ఒక 3-4 గంటలు వెయిట్ చేయాలి. దాని తర్వాత హైదరాబాద్ పోవాలి. ఫైనలీ
మొత్తానికి మన హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినా. సుకూన్గా ఉంది మనసు ఇప్పుడు. ఏరోప్లాజా ఇట్లా బయటకు వస్తాం అండ్ అక్కడ టాక్సీస్ ఉంటాయి, అక్కడ డిస్ట్రిక్ట్ బస్సెస్ ఉంటాయి ముందు అండ్ ఇటు సైడు అక్కడ కనిపిస్తుంది కదా, ఇది మన లోకల్ బస్సెస్ ఇక్కడ ఉంటాయి. ఆల్మోస్ట్ అందరు తెలిసి ఉంటుంది బట్ ఏదో చెప్తున్నా చెప్పాలని. ఏదెక్కినా వెళ్ళినారు పోతాం. నార్మల్గా ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే క్యాబ్లో వెళ్ళాలి అని అంటే ఒక నాకు 600 to 1000 మధ్యలో అవుతుంది. సో సింగిల్గా ఉన్నప్పుడు, బ్యాగేజ్ తక్కువ ఉన్నప్పుడు నేను ఇలాంటి బస్సులోనే అయితే వెళ్తా. ఇది మనకు హైదరాబాద్ మొత్తం అవైలబుల్లో ఉంటుంది, ప్రతి ఒక్క స్టాప్లో అయితే అవుతుంది. నాకు 220 or 250 టికెట్ అయితే అవుతుంది ఎల్బీ నగర్కి. సో డైరెక్ట్ ఇంటి దగ్గరలో అయితే దిగేస్తా. ఒకవేళ దీని గురించి తెలియకపోతే దీన్ని యూజ్ చేసుకోండి నెక్స్ట్ టైం నుంచి, మీరు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్ రైట్, 1 week ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే రీచ్ అయిపోయినా. అండ్ ఈ వీడియో ఎండ్ చేయడానికంటే ముందు మోస్ట్ ఆస్క్డ్ కామెంట్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసిన తర్వాత ఈ వీడియోని, ఈ సిరీస్ని ఇక్కడితో క్లోజ్ చేద్దాం. ఎక్కువగా వచ్చిన కామెంట్స్లో ఫస్ట్ అడిగింది బడ్జెట్. భయ్యా నువ్వు తిరుగుతున్నావు చూపిస్తున్నావు అంతా బాగానే ఉంది, బడ్జెట్ గురించి చెప్పట్లేదు ఏంటి అని చాలామంది అడిగారు. నేను డే 1 వీడియో రోజే చెప్పిన, ఇది ఒక కొలాబరేషన్ వీడియో, నేను ఇంకా ద టూరిస్ట్ 360 కంపెనీ అనే ట్రావెల్ కంపెనీ ఇద్దరం కొలాబరేట్ అయ్యి ఈ ట్రిప్ చేస్తున్నాము. సో తెలుసు కదా మనం కొలాబరేట్ అయినప్పుడు ఏంటంటే లైక్ మనం ప్రతిదానికి ఇంత అయింది ఇంత అనేది చెప్పలేము. సో ఫ్లైట్ టికెట్స్ అదంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. కొలాబరేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో నాకు మొత్తం ఫ్రీ అంటే మొత్తం ఫ్రీ కాదు, అట్లానే మొత్తం నేను పెట్టుకున్నా అంటే అట్లా కూడా ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, అర్థం చేసుకుంటా అనుకుంటా. సో నాకెంత అయింది అనేది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను బట్ మీకు ఎంత అవుతుంది అనేది నేను క్లియర్గా చెప్పగలుగుతా. సో ఫస్ట్ ఏంటంటే మీరు మాల్దీవ్స్ వెళ్ళాలి అంటే కప్పులు వెళ్ళండి. కప్పులు వెళ్తే మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వెళ్ళొచ్చు, బట్ కపుల్స్ ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, బ్యాచులర్ పార్టీస్ అట్లా అంత అయితే ఎంజాయ్ చేయలేరు. సో కపుల్ వెళ్తే ఎంత అవుతుంది, ఒక యావరేజ్గా ఒక కపుల్కి చెప్తున్నా, మీరు కపుల్ అయి ఉండి హైదరాబాద్ నుంచి మాల్దీవ్స్కి వెళ్ళి ఒక లగ్జరీ విల్లాలో స్పెండ్ చేసి మళ్ళీ రావాలి అని అంటే మీకు ఆల్మోస్ట్ 150,000, అది బేసిక్లో. సో మీకు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఫ్లైట్ టికెట్ సపరేట్ ఉంటాయి, అక్కడ ప్యాకేజ్ సపరేట్ ఉంటుంది. మినిమం స్టార్టింగ్ మనకు 130,000 నుంచి 150,000 అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 200,000, 300,000, 400,000, 1,000,000 ప్యాకేజీలు కూడా ఉంటాయి. బట్ నేను చూసిన వాటిలో 120,000 to 150,000 మధ్యలో మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. అది ఒక 3 nights, 4 nights అట్లా ఉంటుంది. 2 nights వాటర్ విల్లా ఇస్తారు, 2 nights బీచ్ విల్లా ఇస్తారు. మంచి ఒక మంచిగా మంచి టైం స్పెండ్ చేసి మంచి లగ్జరీ ఎంజాయ్ చేసి రావచ్చు, ఇది ఫ్యామిలీస్కి. ఒకవేళ 150,000 లేదు భయ్యా మా దగ్గర, కొంచెం లో బడ్జెట్లో అయినా సరే కొంచెం మాల్దీవ్స్ వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాం అంటే మనకు కూడా ఒక ఆప్షన్ ఉంది. ఏంటి అని అంటే మనం పబ్లిక్ ఐలాండ్ వెళ్ళొచ్చు. మీరు లాస్ట్ వీడియో చూసారు కదా, మాఫుషి అనేది పబ్లిక్ ఐలాండ్, మరి అక్కడ రేట్లు ఎట్లుంటాయంటే అక్కడ కూడా గట్టిగానే ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే మీరు ప్రైవేట్ రిసార్ట్కి వెళ్తే మొత్తం ప్యాకేజ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి, సో మీరు ఇంకా బయట ఏం ఖర్చు ఉంటుంది మొత్తం దాంట్లోనే ఉంటుంది, దాంట్లోనే తిరుగుతారు. మీరు పబ్లిక్ ఐలాండ్ వెళ్తే ఏంటంటే లైక్ ప్రతి ఇండివిజువల్ దానికి మీరు సపరేట్ సపరేట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి అరౌండ్ ఎంత అవుతుంది అంటే ఒక 80,000 to 1,00,000 మధ్యలో అవుతుంది. మీరు ప్రైవేట్ ఐలాండ్ వెళ్ళినారంటే 1 lakh to 1.5 lakh మధ్యలో అవుతుంది, హాఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ అన్నమాట. సో నేను హైలీ రికమెండ్ చేసేది మీరు ఆ లగ్జరీ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆ ప్రైవేట్ రిసార్ట్కి వెళ్తేనే చేయగలుగుతారు, పబ్లిక్ ఐలాండ్ కూడా వెళ్ళొచ్చు, డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్. సో నేను ఆల్మోస్ట్ యూట్యూబ్ ఒక 6 years నుంచి చేస్తున్నా, ఫుల్ టైం ట్రావెలింగ్ ఒక 3 years నుంచి చేస్తున్నా. ఎన్ని రోజులు చేసినందుకు నాకు ఫస్ట్ టైం ఒక కొలాబరేషన్ ఆపర్చునిటీ వచ్చింది ద టూరిస్ట్ 360 కంపెనీ నుంచి. సో వాళ్ళ తరఫున నేను వెళ్ళినందుకు ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే మీరు ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసినారు, వ్యూస్ ఉన్నాయి, మనకు ఆ సబ్స్క్రైబర్ బేస్ ఉంది కాబట్టి వాళ్ళు మంచి ఆపర్చునిటీ ఇచ్చినారు, మనం ప్రూవ్ కూడా చేసుకున్నాము. సో ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోయి ఉంటే మీకు తెలియదు. సో ఇన్స్టాల్ ఏంటంటే నేను మంచి రీల్స్ పోస్ట్ చేసిన, మంచి రీచ్ వచ్చింది, వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ, మిలియన్స్లలో వెళ్ళిపోయినాయి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే. సో యూట్యూబ్లో మాత్రం ఎందుకు నాకు తెలియదు 20,000 to 30,000 దగ్గరనే స్ట్రక్ అయిపోతున్నాయి వ్యూస్, దానికి రీజన్ ఏమన్నా మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ యూట్యూబ్లో ఒక షార్ట్ కూడా వెళ్ళిపోయింది 1 million దగ్గరికి వెళ్ళిపోయింది, ఇన్స్టాలో మాత్రం అసలు మామూలుగా లేదు రెస్పాన్స్. బట్ మేజర్ మనం ఏదైతే ఫుల్ లైక్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ఉంటాయో దానికి అంత రెస్పాన్స్ రావట్లేదు, రీజన్ ఏంది అనేది నాకైతే అర్థమవుతలేదు. చాలా రకాలుగా ట్రై చేస్తున్నా, డిఫరెంట్ థంబ్నైల్స్ ట్రై చేస్తున్నా బట్ స్టిల్ ఆ రెస్పాన్స్ అయితే రావట్లేదు. మాల్దీవ్స్ వెళ్ళినామంటే ఆ రేంజ్ వ్యూస్ అయితే లేవు, అది నాకు ఇంకా స్టిల్ కన్ఫ్యూజ్లోనే ఉన్నా. అండ్ అంత లైక్ అందరు సపోర్ట్ చేస్తూ ఇదంతా బాగుంది, బట్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఏమంటారు అంటే
మా డబ్బులతో వెళ్ళినావు, మా డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నావు అంటున్నారు. సో మీ అందరికి కూడా నేను క్లియర్గా చెప్తున్నా, ఇది ఒక సెట్ ఆఫ్ పీపులే. 99% నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అది నాకు తెలుసు. బట్ ఒక 1% పీపుల్ లైక్ రీసెంట్ వీడియోలలో కామెంట్లు చూస్తే మా డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నావు, ఫ్రీగా తిరుగుతున్నావు, నీ లైఫ్ బాగుంది అనే వాళ్ళ కోసం చెప్తున్నా. మీ డబ్బులతో కాదు భయ్య, నేను చేసిన కష్టం ఇది. అండ్ 5 సంవత్సరాల నుంచి నేను ఈ యూట్యూబ్ ఛానల్ పైన నేను నా టైము, నా మనీ, నా ఎనర్జీ అన్నీ దీని మీద స్పెండ్ చేసిన కాబట్టి ఇవాళ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది నేను పడ్డ కష్టానికి దానికి ఫలితం అన్నట్టు. మీ చేతిలోకి వెళ్ళి డబ్బులు తీసుకుని నేనేం వెళ్ళలేదు కదా. సో క్లియర్ చేసిన అనుకుంటా, అర్థం చేసుకోండి, నెగిటివ్ కామెంట్లు పెట్టకండి. మీరు చూడకపోయినా పర్వాలేదు, అండ్ మనల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేనేంది అనేది, నా బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది. సో లైఫ్లో ఫస్ట్ టైం ఒక లగ్జరీ ట్రిప్ అయితే ఎక్స్పీరియన్స్ చేసిన థ్యాంక్ యూ ద టూరిస్ట్ 360 కంపెనీ, అండ్ థ్యాంక్ యూ చెన్నై వ్లాగర్, నా ఫ్రెండ్ వల్లనే ఇదంతా అయింది. అండ్ ఫ్యూచర్లో మేబీ ఇలాంటి ఆఫర్స్ ఏమైనా వస్తే డెఫినెట్గా అయితే వెళ్ళి చూపిస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా, బ్రో నువ్వు వెళ్ళినప్పుడు మాకు కూడా చెప్పు, నేను కూడా వస్తాం అంటే, ఇలాంటి స్పాన్సర్ ట్రిప్స్ కాదు, నార్మల్ మన ట్రిప్స్ వెళ్తాం కదా, లైక్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానీ నార్మల్ ట్రిప్స్ కానీ లైక్ జాయిన్ చేసుకోండి బ్రో అని అడుగుతూ ఉంటారు. బట్ నేను ఎన్నడూ అంతా అనుకోలే, లైక్ ఏంటంటే మనం కంటెంట్ పైన వెళ్తాము. లాస్ట్ లదాఖ్ కూడా ఒక ఇద్దరిని తీసుకెళ్ళినాం, వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ కూడా ఒక 2 ప్లాన్స్ అయితే ఉన్నాయి. నవంబర్లో వియట్నాం అనుకుంటున్నా, ఒకవేళ అది మ్యాక్సిమం అయ్యే అవకాశం ఉంది, ఒకవేళ అయితే దానికి మీరు జాయిన్ అవ్వచ్చు. నేను అందరితో కమ్యూనికేషన్ అయితే అవ్వలేను, నా టెలిగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, వచ్చి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏదైనా ట్రిప్ ఉన్నా, ఏదైనా నాతో ట్రావెల్ చేసే ఆపర్చునిటీ ఉన్నా మీకు డెఫినెట్గా అక్కడైతే అప్డేట్ చేస్తా. ఈ 1-2 మంత్స్ అయితే లోకలే ఉంటుంది, నవంబర్ మాత్రం వియట్నాం అనుకుంటున్నా. వన్స్ కన్ఫర్మ్ అయితే మీకు అది కూడా అప్డేట్ చేస్తా. ఫైనల్గా మీకు మాల్దీవ్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా కామెంట్స్ ఉంటే నా కింద కామెంట్ చేయండి, లేదంటే పర్సనల్గా నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి మీరు అడగొచ్చు. మీకు ప్యాకేజ్ రిలేటెడ్ డీటెయిల్స్ కావాలంటే ద టూరిస్ట్ 360 కంపెనీ వల్ల డీటెయిల్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. హోప్ ఈ సిరీస్ మీకు నచ్చింది అనుకుంటా. ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్గా ఉండే నాకు కూడా. సో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాం, బాయ్.